మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరరసపల్లి నాగేశ్వరరావు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమిల్లి రామకృష్ణారెడ్డి సూచన మేరకు ఈ పర్యటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. पैकी तेबू पैकी तेवी अच्छे पैकी तेबू मैं अदर को मुफा पच्चे बाबू इन एकरा मुफा इपड़ मल्ल इरवे सुमार पड़ते पैक रादी बाबू अला मैं अड़े एवरिस्तार बाबू लेबर नैन कौल रईत मगता पैन इपड़ बाबा रईत ऊर को अदेबू मरी धा मैं पड़के अच्छे अपड़ो पड़ता मे मरी धा को मैं चेवी बाबू चीन की पाति मुफ वेल रूपये वरकू तीरा मोस पड़े पड़न तरह इपड़ मत सेल पड़पनी पड़पये तीव्र नष्ट वी ఇప్పుడు ఇది ధాన్యం చేయాలంటే ఎలా ఎంత ఖర్చు అవుతుంది ఇంచుమించు ఇంకా 30000 వరకు ఖర్చు అవుతుందండి ఖర్చు అవుతుంది అవుతుందండి మరి వచ్చే దారి లేదండి ఇక్కడ ఎవరైనా కొంటున్నారా ధాన్యం కొంటలేదండి కొంటలేదు రైస్ మిల్లులు కొంటలేదండి రైతు భరోసా దగ్గర కొనుగోలు చేయమంటున్నారండి ఏమంటున్నారు రైతు భరోసా దగ్గర కొనుగోలు చేయాలంటే మనకి ఎప్పుడు అవుతుందండి ఇది ఎప్పుడు మనకి పంట పైకొస్తరే ఎప్పుడు మనం ఇచ్చేయగలం మనకి ఎప్పుడు పెట్టుబడి వస్తది ఇప్పుడు రైతాంగం చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ప్రకటనలకి అధికారులు ప్రకటనకే పరిమితం అవుతున్నారు కానీ కార్యసాధన అవట్లేదు క్షేత్ర స్థాయిలో ధాన్యం కొండం లేదు ఇది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ పంటని ఎలా రక్షించుకోవాలి రక్షించుకున్నా మాకు న్యాయం జరిగే విధానం లేదని మాత్రం రైతు చాలా బాధపడుతున్నారు అవును ఈ రోజుని మరి రైతు ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా రైతుల కోసం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి చేలు ఏ విధంగా పడిపోయాయో ఇట్లు మెడి ఒప్పుడు చేయాలంటే సుమారు 20-25000 రూపాయల వరకు అవుతది ఒక ఎకరానికి. మరి ఏ విధంగానో యంత్రాలతో కోసే విధానం లేదు. కొన్ని చోట్ల కోసినా యంత్రాలు దిగబడిపోయే పరిస్థితి. ఈ నాలుగు రోజులుగా కూడా మరి వర్షం రావటం వల్ల మనుషులు దొరకట్లేదు. తీరా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి రోడ్డు మీదకి ధాన్యం తీసుకొస్తే ఇది కొనే నాదుడు లేడు. రైస్ మిల్లర్స్ కొనరు, ప్రభుత్వం కూడా కొనదు. మరి ఏ విధంగా రైతు జీవించాలి? మరి రైతుకి ఇచ్చేసాను అచ్చేసాను అని చెప్పడమే తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలి.
ఇక్కడ ఎమ్మెల్యే గారు